హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సాయి భాషిని. మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్టీల్మేట్కి చెక్మేట్కి డిఫరెన్స్ అయితే చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే టెక్నాలజీ కంటెంట్ అండ్ గేమింగ్ కంటెంట్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా నేనైతే చెక్మేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు చెక్మేట్ అనేది ఏంటి అనేది బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మీకు వీడియో క్లిప్పింగ్ అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా చెక్మేట్ అంటే ఎలా అంటారంటే, రాజు చెక్ పెట్టినప్పుడు రాజుకి ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఏదైనా మూవ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయా, అంటే ఇప్పుడు చెక్ పెట్టాను సేఫ్ జోన్లో మూవ్ అయ్యే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ సేఫ్ జోన్లో మూవ్ అయ్యారనుకో దాన్ని చెక్ అంటాం. సెకండ్ కేసు చెప్తాను. ఇప్పుడు నేను రాజు చెక్ పెట్టాను, రాజు చెక్ పెట్టినప్పుడు ఎటువంటి మూవ్ అయ్యే ఆప్షన్ లేదు, రాజుకి ఎటు మూవ్ అయ్యే ఆప్షన్ లేదు, కాబట్టి దీన్ని చెక్మేట్ అంటారు. ఈ చెక్మేట్లో ఏమవుతుందంటే గేమ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, మనమే విన్నర్స్ అనమాట. అలా ఇది అనమాట చెక్మేట్కి. చెక్మేట్ అంటే క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. చెక్ అంటే జస్ట్ ఏం లేదు, సేఫ్ జోన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెక్ అంటే చెక్మేట్ అంటే అక్కడతో గేమ్ ఎండ్ అయిపోతుందండి, అంటే మనకి మూవ్ అయ్యే ఆప్షన్స్ ఏం కనపడవు, ఎటువంటి సేఫ్ జోన్ మూవ్ అవ్వలేమన్నమాట రాజుని. ఇదనమాట క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు వీడియో క్లిప్పింగ్ చూడండి, చెక్ అనేది చెక్మేట్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి చెక్ అనమాట. చెక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజు సేఫ్ జోన్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇది చెక్ అనమాట. ఇక్కడ మూవ్ అయ్యాడు సేఫ్ జోన్కి, అయితే రాజు మూవ్ అయ్యాడు. ఇప్పుడు చెక్మేట్ వీడియో క్లిప్పింగ్ పెడతాను. చూడండి, ఇప్పుడు చెక్మేట్ వీడియో క్లిప్పింగ్ పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది. చూడండి, గేమ్ అయితే ఎండ్ అయింది, నేను గెలిచాను. చూసారంటే మీకు చెక్మేట్ అంటే గేమ్ ఎండ్ అయిపోయినట్టండి. జస్ట్ మీరు బ్యాక్ వెళ్ళేది గమనివ్వండి, మీకు క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే జస్ట్ నేనేం చేశాను, డైరెక్ట్ చెక్ పెట్టాను, అక్కడ రాజుకి ఎటువంటి మూవ్ అయ్యే పాసిబుల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, కాబట్టి గేమ్ అయితే మనమే విన్నర్స్, దాన్నే చెక్మేట్ అంటారండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను స్టీల్మేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బేసిక్గా స్టీల్మేట్ అంటే ఏందనేది తెలుసుకుందాం, తర్వాత వీడియో క్లిప్పింగ్లో మీకు అర్థమవుతుంది, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు స్టీల్మేట్ అంటే బేసిక్గా మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన పీసెస్ ఉంటాయి కదా, మన పీసెస్కి ఎటువంటి మూవ్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే దాన్ని స్టీల్మేట్ అంటారండి. జస్ట్ ఏం లేదు, మన పీసెస్ ఉన్నాయనుకోండి, ఆ పీసెస్కి అపోనెంట్ పీసెస్ వచ్చి అడ్డంగా ఉన్నాయి, మనకి ఎక్కడ మూవ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇన్ కేస్ ఎటు మూవ్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఇంకా మూవ్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి స్టీల్మేట్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే గేమ్ డ్రాగా ప్రకటిస్తారు. ఇది బేసిక్గా గేమ్ అనేది స్టీల్మేట్లో. ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను, ఈ స్క్రీన్ షాట్ మీకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ నేను జరిగింది ఏంటంటే, ఆల్రెడీ నేను వైట్స్ అన్నీ మూవ్ చేశాను. ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ మూవ్ అయిపోయిన వైట్స్, ఇప్పుడు బ్లాక్ ఏదైతే బ్లాక్ పీస్ ఉందో ఆ బ్లాక్ పీస్ మూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు క్లారిటీగా ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ వైట్ పీస్ అయితే ఆల్రెడీ మూవ్ చేసాం. మూవ్ చేసిన తర్వాత అపోనెంట్ ఎవరైతే బ్లాక్ సైడ్ ఉంటారో ఆ బ్లాక్ సైడ్ పీస్ అయితే మూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఎలా మూవ్ చేస్తున్నాడు చూడండి, ఇక్కడ మూవ్ అయ్యే ఆప్షన్ ఉండదు, ఇప్పుడు మూవ్ అయ్యే ఆప్షన్ ఉండదు కాబట్టి దీన్నే స్టీల్మేట్ అంటారు. ఇది డ్రా అవుతుందన్నమాట. ఇప్పుడు మూవ్ అయ్యే ఆప్షన్ లేదనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి ఫర్దర్గా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు రాజుని మీకు లెఫ్ట్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా మూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ సిపాయి నుంచి చెక్ అయితే అవుతుంది. మీరు గమనిస్తే కాదనుకున్నారు, ఇప్పుడు నేను యారో మార్క్తో ఇండికేట్ చేశాను. అటు చూడండి, ఇప్పుడు ఆ యారో మార్క్ ఇండికేట్ చేసిన ఏరియాకి ఏదైతే మన బ్లాక్ రాజును మూవ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ మనకి వైట్ రాజు నుంచి చెక్ అవుతుందండి. ఇన్ కేస్ ఇటు సైడ్ ఇంకో సైడ్ యారో మార్క్ పెట్టాను చూడండి, ఇప్పుడు అటు సైడ్ మన రాజును మూవ్ చేద్దాం అనుకుంటే ఏదైతే బ్లాక్ రాజుని, ఇక్కడ వైట్ రాజు అనేది ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నానండి. ఇక్కడ చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడైతే మనకి ఇక్కడ ఏమవుతుంది, బ్లాక్ రాజు ఎటు మూవ్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి దీన్నే స్టీల్మేట్ అంటారండి. ఇప్పుడు ఏమవుతుందంటే గేమ్ అయితే డ్రా అయిపోతుంది అనమాట. వీడియో అయితే ఇంతే గైస్. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను. వీడియోస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.